టీవీ నేను మీ వెంకట్. బిగ్ బాస్ సీజన్ 3 డే 84 హైలైట్స్ అంటూ చూద్దాం. ఇక నాగార్జున గారి ఎంట్రీ సూపర్ గా ఉందబ్బా, అలాగే ఫ్యాన్స్ అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇక హౌస్ లో బాబు మాస్టర్ బాగా ఏడుస్తున్నారు, ఎందుకంటే మొన్న టాస్క్ లో ఎవరు కూడా ఆయనకి బాగా సహాయం చేయలేదట. ఎందుకో గానీ మొత్తానికి బాగా ఏడుస్తున్నాడు బాబు మాస్టర్. పక్కనే ఉన్న వరుణ్ చాలా వరకు సముదాయిస్తున్నాడు, బాబాయ్ ఊరుకో బాబాయ్ అంటూ. అలాగే పక్కనే ఉన్న మహేష్ చూసి వెంటనే వచ్చి బాబాయ్ నీతో అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు, కాబట్టి అది ఎంత యాక్టింగ్ బాబాయ్, నీతో నవ్వుతూ మాట్లాడినందుకు మాత్రాన వాళ్ళందరికీ నీ మీద ప్రేమ లేదు. సో ఇది గేమ్ లాగా ఆడేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నువ్వు అర్థం చేసుకోవాలంటూ చెప్పేశారు. అలాగే నాగార్జున గారు హౌస్ మెంబర్స్ని పలకరించేశారు. ఇక ఈ టీవీలో చూసిన విధానాన్ని చూసి నాగార్జున గారు కూడా బాబు మాస్టర్ని ఎందుకు అంత ఎమోషనల్ అయ్యావు, ఎందుకు ఏడుస్తున్నావు అని క్వశ్చన్ చేయగా బాబు మాస్టర్ దానికి తగ్గ సమాధానం కూడా ఇచ్చేశారు. అలాగే సండే కదా, సో ఫుల్ ఫండే అంటూ ఒక బ్యూటిఫుల్ టాస్క్ ఇచ్చేశారు. ఉన్న కాంటెస్టెంట్స్ ని 2 టీమ్స్గా తయారు చేసే, ఒక టీం శ్రీముఖిది, మరొక టీం మహేష్ది. ఇక గేమ్ ఏంటంటే మూవీ టైటిల్స్ పేర్లు ఇస్తారు, వాళ్ళు చూసి దాన్ని బొమ్మ గీయాలి. బొమ్మ గీసిన తర్వాత బొమ్మను చూసి వీళ్ళు మూవీని గెస్ చేయాలి. సో 2 టీమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఎవరైతే బొమ్మ గీసి గెస్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒకవేళ ఓడిపోతే అపోనెంట్ టీం డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ టాస్క్ స్టార్ట్ అయిపోయింది, మొత్తానికి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కంటెస్టెంట్స్. మధ్యలో వరుణ్ బాల్ బాల్ మొగోడబోయ్ అనే దాన్ని భలే భలే మొగోడబోయ్ అంటూ ఒక బ్యూటిఫుల్ సన్నివేశాన్ని అక్కడ క్రియేట్ చేసి మరొక ఆ సిచ్యువేషన్ని మరొక హైలైట్ చేశారు. దీని తర్వాత ముందుగా రాహుల్ని సేఫ్ జోన్లో పడేశారు ఎలిమినేషన్ నుండి. దీని తర్వాత మళ్ళీ మరొక టాస్క్ స్టార్ట్ అయిపోయింది. టాస్క్ ఏంటంటే కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ని, చిన్నప్పుడు ఎవరికైనా లవ్ చేసావా, ఎవరికైనా లవ్ లెటర్ ఇచ్చావా, పెళ్లికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సైట్ వేసావా, సో ఇలాంటివి ఏమేమి చేశారంటూ ఒక బ్యూటిఫుల్ కొన్ని క్వశ్చన్లు అడుగుతూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు హౌస్ మెంబర్స్ని. సో వాళ్ళు కూడా వెళ్తే ఇలా ఒక ముద్రని లేకుంటే ఇలా అని చూపించే ఒక బోర్డ్స్ని ఇవ్వడం జరిగింది. సో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగింది. మనం అందరూ అనుకున్నట్టే ఎలిమినేషన్లో మహేష్ దొరికిపోయాడు. సో మహేష్ ఎలిమినేట్ అవుతున్నాడు అని తెలియగానే హౌస్ మెంబర్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి చాలా బాగా బాధపడుతున్నారు, కానీ బయటకు తెలియట్లేదు మహేష్ వెళ్ళిపోతున్నాడు. కానీ మహేష్ మాత్రం డిసైడ్ అయిపోయాడు ఈ వీక్ ఖచ్చితంగా నేను వెళ్ళిపోతానని. అందుకే బ్యాగ్ అంతా సిద్ధంగా సర్దేసుకోమన్నాడు. సో ఆర్డర్ రాగానే హౌస్లో నుంచి లీవ్ అయిపోయి స్టేజ్ మీదకి ఎంటర్ అయిపోయాడు. స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత నాగార్జున గారు మహేష్ నాయుడు గారు, ఈ హౌస్ మెంబర్స్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు, నీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు అని అడగ వెంటనే బాబా మాస్టర్ నాకు నచ్చిన వ్యక్తి మంచి పర్ఫార్మర్ అని కూడా చెప్పేశారు. అలాగే హౌస్ మెంబర్స్ గురించి కొన్ని మంచి మాటలు చెప్పి వాళ్ళకి కొన్ని మెసేజ్లు కూడా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఇవి ఈ ఎపిసోడ్ హైలైట్స్. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వస్తా టీవీ. థ్యాంక్ యూ, బాబాయ్.